గత ప్రభుత్వాల హయాంలో భూములు కోల్పోయిన ఉప్పల్ భగాయతి భూ బాధితులకు ల్యాండ్ పోలింగ్ పద్ధతిన ప్లాట్లను కేటాయించుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక అందించారు దసరా పండగ నాటికి ఎకరాకు వెయ్యి గజాల చొప్పున హెచ్ఎండీఏ డెవలప్ చేసిన వెంచర్లో ఆయా రైతులకు ప్లాట్లను కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ భగాయతి రైతులు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు వంశ పారంపర్యంగా సాగు చేసుకుంటున్న తమ భూములను అసైన్మెంట్ సీలింగ్ పేరుతో గత ప్రభుత్వాలు తీసుకున్నాయని తెలిపారు అందుకు నష్టపరిహారంగా తాము కోల్పోయిన ఒక ఎకరాకి వెయ్యి గజాల చొప్పున ప్లాట్లను కేటాయిస్తామని ఇచ్చిన హామీ పన్నెండేళ్లైనా అమలుకు నోచుకోలేదని వారు వాపోయారు తమ నుంచి తీసుకున్న భూముల్లో హెచ్ఎండి అభివృద్ధిపరిచిన లేఅవుట్లో కేటాయిస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయితే ఇప్పటి వరకు తమకు ప్లాట్లను కేటాయించలేదని ఉప్పల్ బగాయతీ రైతులు సీఎం కేసీఆర్ కు విన్నవించారు నావోల్ దగ్గర మూసీకి ఉత్తరాన్న రోడ్డు కిరువైపులా ఉన్న మొత్తం ఏడు వందల యాభై నాలుగు ఎకరాల తమ భూమిని అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం పన్నెండేండ్ల కింద వాపస్ తీసుకున్నదని తెలిపారు కాగా సీలింగ్ పేరుతో తీసుకున్న యాభై నాలుగు ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించకుండా కనీస హామీ కూడా గత ప్రభుత్వాలు ఇవ్వలేదని వారు సీఎం దృష్టికి తెచ్చారు రైతుల సమస్యను విన్న సీఎం అక్కడికక్కడ పరిష్కార మార్గం చూపుతూ దసరా నాటికి సమస్యను పరిష్కరించాలని అన్నారు వారికి ఫ్లాట్లను కేటాయించి ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని స్పష్టం చేశారు